ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా విడుదల చేసిన నిధులను అమ్మఒడికి మళ్లించారని ఎస్సీ జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దాసగానపల్లి కుల్లయ్యప్ప ఆరోపించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఆర్ఎన్బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన నిధులను అమ్మఒడికి మళ్లించడం పట్ల ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో మార్చి 16న నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఎస్సీ జనసంఘం నాయకులు విడుదల చేశారు. నిధుల మళ్లింపు విషయమే కాకుండా 3 ఎకరాల భూమి కేటాయింపు విషయంలో కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని విజయవంతం చేయాలని కోరారు. ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు, అదేవిధంగా 2018-19 సంవత్సరాలకు సంబంధించిన ఏవైతే రుణాలు మొత్తం రద్దు చేయడం పైన మార్చి 16వ తారీఖున అనంతపురం టౌన్ క్లర్క్ దగ్గర నిరాహార దీక్ష చేపడుతున్నాం. ఎస్సీ జనసంఘం జిల్లా కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు దగ్గర 1271 కోట్ల నిధులను టోటల్ అమ్మఒడి అనే ఒక పథకానికి మళ్లించడంపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు మాట్లాడుతున్నామంటే మాకు డబ్బులు లేవనే ఉద్దేశంతో, మా కార్పొరేషన్లో డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, దానికోసమే 2018-19 సంవత్సరానికి సంబంధించిన మొత్తం రుణాలను రద్దు చేస్తున్నాం. వచ్చే ఇయర్లో మేము ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించారు. సరే నిధులు లేవు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారేమని చెప్పి మేము ఆ రోజు ఊరికే ఉండే పరిస్థితి వచ్చింది. అయితే మీకు నిధులు లేనప్పుడు 1271 కోట్లు అమ్మఒడి పథకానికి ఏ విధంగా తీసుకొచ్చి ఇచ్చారు, ఎవడ అబ్బా సొమ్ము అని చెప్పి తీసుకొచ్చి మీరు ఈ నిధులు మళ్ళిస్తున్నారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఆయన మళ్ళీ ఇచ్చి డ్వాక్రా వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు అమ్మఒడి అని చెప్పి పిల్లల కోసం ఇస్తున్నారు. అంటే మాకు నిధులు లేనప్పుడు మీరు ఏ విధంగా ఈ నిధులు మళ్ళిస్తున్నారు, ఈ రుణాలు ఎందుకు రద్దు చేశారు?